ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఫిబ్రవరి 14 అనేసరికి మనకు కేవలం ప్రేమికుల రోజు మాత్రమే గుర్తుకొస్తుంది. ప్రేమికుల రోజు మాత్రమే ఆ రోజు జ్ఞాపకం చేసుకుని అనేక మంది యువతి యువకులు వాళ్ళ యొక్క ప్రేమను వెల్లడిపరుచుకుంటూ, యంగ్స్టర్స్ చాలామంది వాళ్ళు ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి ఆ రోజును ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అయితే అదే రోజున, ఫిబ్రవరి 14 రోజునే ప్రేమికుల రోజు జరుపుకుంటున్నటువంటి ఆ రోజునే, ప్రపంచమంతా ప్రేమికుల రోజు జరుపుకుంటున్నటువంటి ఆ రోజునే, ఫిబ్రవరి 14, 2019 అంటే గత సంవత్సరంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, మరి మన జవాన్లు అనేక మంది భారతదేశానికి రక్షకులుగా, భారతదేశాన్ని రక్షించడానికి మరి ఎక్కడ మన బోర్డర్లో మంచు పర్వతాల మీద వాళ్ళు కాపలా కాస్తూ, మన దేశానికి కాపలా కేస్తున్నటువంటి వీర జవాన్లు, వీళ్ళందరూ కూడా కాపలా కాస్తున్నటువంటి సమయంలో వాళ్ళు 40 మంది, ఫిబ్రవరి 14 రోజునే 40 మంది మరి హఠాత్తుగా ఒక బాంబు దాడి వలన వాళ్ళు మరణించినట్లుగా మనం చూడొచ్చు. కానీ ఎంత ఉదారమైనటువంటి పరిస్థితితో, ఎంత బాధాకరమైనటువంటి విషయమో మీరు ఆలోచిస్తే సోదరులరా, నిజంగా వాళ్ళ యొక్క బాడీలు చిదిలమైపోయి మాంసపు ముద్దలుగా మారిపోయి ఎంతో ఉదారమైనటువంటి స్థితిలో, ఎంత భయాందోళనమైనటువంటి పరిస్థితులలో నిజంగా వాళ్ళు, వాళ్ళ మరణం అనేది మొత్తం భారతదేశాన్ని చలించేటట్లుగా, భారతదేశం అంతా కూడా మరి చలించిపోయేటట్లుగా గత సంవత్సరం ఫిబ్రవరి 14న కరెక్ట్గా 3:15 ఒక ప్రాంతంలో జరిగిన బాంబు దాడి వలన వాళ్ళు మరణాన్ని పొంది ఉన్నారు. ఆలోచించండి, ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు జరుపుకోవడం ముఖ్యమా, లేక వాళ్ళ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని, వాళ్ళు మన దేశానికి చేసినటువంటి సేవ, వాళ్ళ ప్రాణాలు సైతం ఇచ్చి మన దేశాన్ని రక్షించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్లకు నివాళులర్పించడం ముఖ్యమా? రెండు విషయాల మీద మనసు పెట్టండి. ఎందుకంటే మనం ఈరోజు సురక్షితంగా, ప్రశాంతంగా, హ్యాపీగా, మరి ఎవరైనా సరే, ఏ మతానికి చెందినవాడైనా, ఏ కులానికి చెందినవాడైనా, ఎటువంటి వారైనా సరే, ప్రతి ఒక్కరూ సురక్షితంగా మనం ఈరోజు భారతదేశంలో బ్రతుకుతున్నాము అంటే దానికి కారణం కేవలం జవాను. ఈ జవాను విషయానికి వచ్చినప్పుడు ప్రియమైన సేవదారులారా, ఎప్పుడైతే వీళ్ళ కాపలా కాశారో, ఎప్పుడైతే వీళ్ళ కాపలా కాస్తూ ఉన్నారో, మనం సురక్షితంగా బ్రతుకుతున్నాం. వాళ్ళు కాపలా కాస్తుంది మన దేశ రక్షణ కొరకు. కానీ మన దేశంలో చాలా వరకు కంటికి కనిపించని శత్రువులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనను పాడు చేయడానికి, మనను సర్వనాశనం చేయడానికి, మన దేశంలో ఒకరికొకరు కొట్టు చచ్చిపోవడానికి చాలా వరకు రాజకీయ నాయకులు కుల చిచ్చులు పెడుతున్నారు, మత చిచ్చులు పెడుతున్నారు, ప్రాంతీయ వర్గ విభేదాలు పెడుతున్నారు, ఎన్నో పెడుతున్నారు. అవి కాకుండా మన దేశాన్ని పాడు చేయడానికి అనేకమైనటువంటి మానసికమైనటువంటి భయంకరమైనటువంటి మతోన్మాదమే కాకుండా భయంకరమైనటువంటి పాపం కూడా మన దేశంలో జరుగుతుందని చెప్పక తప్పదు. ఈరోజు ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే ఆమెకు సురక్షిత లేదు, ఆమెకు రక్షణ లేదు. అందుకనే అనేక చట్టాలు ప్రారంభమైంది, దిశ చట్టం ఒకటి ప్రారంభమైంది. ఈ చట్టంలో కూడా ఏం చేస్తున్నారంటే ఆడపిల్లలకు రక్షణ ఇస్తున్నారు. అంటే కాపలా కాస్తున్నారు అంటే తప్పు జరగకుండా, తప్పు జరగకుండా, నేరం జరగకుండా కాపలా కాసేది దేశంలో ఉండేటువంటి రక్షక భటులు. అయితే దేశ బోర్డర్లో ఉండేటువంటి రక్షక భటులు వేరు, వాళ్ళు ఎవరంటే సైనికులు. ఇక విషయంలోనికి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, వీళ్ళను మనం ఖచ్చితంగా వీళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వీళ్ళ కొరకు సహాయం చేయాలి, వీళ్ళ కొరకు మనము ఖచ్చితంగా వాళ్ళ బాగును కోరుకోవాలి.
ఎందుకంటే మనం సురక్షితంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా పనిచేయాలి. కనుక బైబిల్లో ఒక విషయాన్ని చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం, కార్మేలులోని మోయానునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కార్మేలులో తన గొర్రెబొచ్చు కత్తిరించుకున్నటకే పోయి ఉండెను. అతని పేరు నాభాలు. అతని భార్య పేరు అబిగాయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాభాలున మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాభాలు గొర్రుబొచ్చు కత్తిరి వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పని వారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లే నేను, మీరు కార్మేలు నాకు నాభాలు నందకుపోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి క్షేమము కలుగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను. నీ ఎద్దు గొర్రెబొచ్చులు కత్తిరించు వారున్నారు సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర నుండి జాగ్రత్తగానండి. 7వ వచనంలో, నీ యుద్ధ గొర్రెబొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గరనుండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కార్మేలులో ఉన్నంతకాలము వారు ఏది పోగొట్టుకునలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగా చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టము వచ్చినట్లు నా దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతన్ని పేరు చెప్పి ఆ మాటలన్నీ నాభాలునకు తెలియజేసి కూర్చుండగా, ఇక్కడ విషయాన్ని బాగా వినండి. దావీదు గారు, నాభాలు అనేటువంటి ఒక వ్యక్తి ఆ దేశంలో బాగా ఆస్తిపరుడుగా ఉన్నప్పుడు ఆ ఆస్తిపరుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క గొర్రెలకు వాటికి అన్నిటికీ కాపలాగా ఉన్నాడు. ఎవరు? దావీదు గారు. కాపలాగా ఉన్నప్పుడు అతడు అడిగాడు న్యాయబద్ధంగా, ఇదిగో మీ దేశానికి నీ ఆస్తికి నీ సమస్తానికి నేను కాపలాగా ఉన్నాను. నీ సమస్తానికి నేను కాపలా ఉన్నాను గనుక నేను కాపలా ఉండడం వల్ల నువ్వేమీ పోగొట్టుకోకుండా ఉన్నావు గనుక ఇదిగో మాకు రావాల్సిన భాగాన్ని కొంచెం మాకు దయచూపి ఇమ్మంటే అతడు తిరస్కరిస్తాడు. అంటే దేశాన్ని రక్షిస్తున్నటువంటి వ్యక్తిని ఎప్పుడైతే తిరస్కరించాడో, తిరస్కరించినప్పుడు దావీదుకి చాలా కోపం వస్తుందండి, చాలా కోపం వస్తుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే, ప్రియమైన వాళ్ళారా, దేశ రక్షకులను మన కోసం బోర్డర్లో కాపలా కాస్తున్నటువంటి వ్యక్తుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. అయితే ఇదే ఫిబ్రవరి 14న మరి చాలామంది సైనికులు 40 మంది దగ్గరగా చాలా నిరాశులైపోయి ఆ బాంబు దాడి వలన పేలిపోయి ఎక్కడికక్కడ మాంసం అంతా చిదిలమైపోయి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా దుఃఖంలో మునిగిపోయినప్పుడు ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం ముఖ్యమంటారా చెప్పండి? కాబట్టి ఆలోచించండి, మన దేశ రక్షకులను కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశ రక్షకుల కొరకు, క్షేమం కొరకు మనం ప్రార్థన చేసి వాళ్ళ కుటుంబాల ఓదార్పు కొరకు దేవుణ్ణి అర్చిద్దాం, దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రార్థించడం వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా నెమ్మది పొందుతాయి. కనుక ఆలోచించండి, గత సంవత్సరము 2019 ఫిబ్రవరి 14న 3:15 40 మంది జవాన్లు మన దేశము కొరకు ప్రాణాలు అర్పించారు. ఇక విషయంలోనికి పూర్తిగా వెళ్ళినట్లయితే, ప్రియమైన వాళ్ళరా, ఈతలు నేను చంపింది ఎవరో కారండి, వీళ్ళని బాంబు దాడితో చంపింది ఎవరో కాదు. ఎవరు అంటే నమ్మక ద్రోహులు. శత్రువు అనేవాడు బయట నుంచి వస్తే శత్రువు మనకు ఖచ్చితంగా ఆ శత్రువు అని తెలుస్తుంది. ఇక్కడ విషయం చెప్పమంటారా, ఒక పులి అది మనల్ని హాని చేస్తుంది కనుక పులి ఆకారాన్ని చూసినట్టున భయపడతాం. భయపడిన తర్వాత మనం అప్రమత్తంగా ఉంటాం. కానీ వచ్చింది శత్రువు కాదట, వచ్చింది ఎవరట, మిత్ర రూపంలో వచ్చారట. ఈ మిత్ర రూపంలో వచ్చి నమ్మక ద్రోహం చేశారు. ప్రియమైన వాళ్ళ, ఈ విషయంలో నేను మాట చెప్పక తప్పదు. రక్షక భటులు మన దేశానికి ఎలాగైతే ఉన్నారో ఆత్మకు కూడా రక్షక భటుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసు ప్రభువారు.
ఎందుకంటే యేసుక్రీస్తు వారు తను ఎలా మరణిస్తాడో ఆయనకి తెలుసు, అది ఎవరు అప్పగిస్తారో కూడా తెలుసు ఆయనకి. చూసారా, తను నమ్మిన వాడే, తను ప్రేమించిన వాడే, అతడే తన గుండెల మీద తన్నుతాడని, ఆయనను అప్పగించబోతున్నాడని యేసు ప్రభుకు తెలిసిన అప్పగించిన వాడిని సైతం ప్రేమించినటువంటి గొప్ప ఆత్మరక్షకుడు యేసుక్రీస్తు. ఆత్మరక్షకులు పోరాడుతుంది వాస్తవానికి శరీరాలతో కాదు, అంటే వాళ్ళు పోరాడుతుంది దేనికి అంటే శరీరాలతో పోరాడతలేదు సోదరులారా. మన రక్షక భటులు, మనకు రక్షణ ఇచ్చేవారు బోర్డర్లో పోరాడుతున్నారు, శత్రు దేశంతో పోరాడుతున్నారు, ఉగ్రవాదులతో పోరాడుతున్నారు, నక్సలైట్లతో పోరాడుతున్నారు, కనుక ఇక్కడ సురక్షితంగా ఉన్నాం. కానీ ఆత్మరక్షకులు మాత్రం వాళ్ళు పోరాడుతుంది శరీరాలతో కాదు. చూసారా, ఇదిగో పాపంతో పోరాడుతున్నారు, ద్వేషాలతో పోరాడుతున్నారు, అసూయతో పోరాడుతున్నారు, మనలో ఉన్నటువంటి కల్మషంతో పోరాడుతున్నారు, మనల్ని పరిశుద్ధులుగా ఉంచాలనేది వాళ్ళ యొక్క తాత్పర్యం. అయితే ఆత్మరక్షకుడు చనిపోతేనే కానీ, ఆత్మరక్షకుడు మరణిస్తేనే కానీ మన ఆత్మకు రక్షణ లేదని తెలుసుకున్న యేసుక్రీస్తులు వారు మన కొరకు ప్రాణాలు అర్పించాడు. తనకు తానుగా సిలువను మరణాన్ని పొందాడు, తనకు తానుగా సిలువ మరణాన్ని స్వీకరించాడు ఆయన యేసుప్రభు వారు. ప్రియులారా, ఒకసారి గమనించండి, మన దేశాన్ని రక్షించే నాయకులు ఎంత గొప్పవాళ్ళో, మన ఆత్మను రక్షించే ప్రభు కూడా మనకు ఎంతో అవసరం. కనుక యేసుక్రీస్తుని విశ్వసించండి, ఆయన ఆత్మరక్షకుడు, మీ ఆత్మను రక్షించి మరణం తర్వాత మరో జీవితాన్ని ప్రసాదిస్తాడు. మరి ఆ దేశ నాయకులు కూడా, మరి దేశాన్ని రక్షించినటువంటి వాళ్ళు కూడా మరి వీర మరణాన్ని అనుభవించి ఉన్నారు కనుక, దేశం కొరకు ప్రాణం అర్పించి ఉన్నారు కనుక, వాళ్ళు కూడా మంచి స్థితి పొందాలని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ వాళ్ళను దేవుడే ఓదార్చాలని వారి కొరకు నేను నిత్యము ప్రార్థన చేస్తాను. అందరికీ నా ప్రత్యేకమైన